అందరికీ నమస్కారం. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం పశ్చిమ బంగాళాఖాతం వైపు మరలడం వలన మనకి మధ్య ఉత్తరాంధ్ర, తూర్పు ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా భూభాగాల్లో తేమ పెరిగి గాలి దుమారాలు పిడుగులతో కూడినటువంటి వడగళ్ళ వానలు చూస్తూ ఉన్నాం. శనివారం రాత్రి సమయంలో కూడా కామారెడ్డి కానీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వడగళ్ళ వానలు కురవడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజులుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమూరు వర్షాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆవర్తనం వల్ల రానున్న 4 రోజులు 18, 19, 20, 21లో కూడా చాలా చోట్ల ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో చాలా చోట్ల పిడుగులతో కూడినటువంటి గాలి దుమారాలతో కూడినటువంటి వడగండ్ల వానను కూడా చూసే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా 19వ తేదీ రాత్రి సమయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు కూడా చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు తమ పంట పొలాలను రక్షించుకోవడంతో పాటుగా పంట పొలాలకు వెళ్ళే రైతులు కూడా పిడుగుల వలన ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ప్రాణ నష్టం వాటిల్లకుండా రక్షించుకుంటారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్, జై కిసాన్. మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని షేర్ చేసి ప్రతి రైతుకి ఈ సమాచారాన్ని తెలియజేసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై హింద్.